నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాం, మీరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను. ఇవాళ మన మునగ చెట్టుకి మునగాకు ఉందండి, మునగాకుతోటి కారం పొడి చేద్దామని అనుకుంటున్నాను. అందుకే మునగాకంతా కోసానండి, శుభ్రంగా కడిగేసుకునేసి అదిగో అలాగా మొత్తం ఆకంతా దూసేసుకుంటున్నానండి. అలా తీసేసుకునేసి చక్కగా కొంచెంసేపు ఆరబెట్టాలండి, తడి లేకుండా బాగా ఆరిపోయేంత వరకు ఆరబెట్టేసుకోవాలండి. ఇందులో కావాల్సిన పదార్థాలు జీలకర్ర, పచ్చెనగపప్పు, చింతపండు, మినప్పప్పు, నువ్వులు, ధనియాలు, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి, ఉప్పు. 2 స్పూన్లు ఆయిల్ వేసేసుకునేసి ఫస్ట్ మినప్పప్పు వేసుకోవాలండి. మినప్పప్పు వేసుకునేసి తర్వాత పచ్చెనగపప్పు కూడా వేసేసుకునేసి వేపుకోవాలి. అవి సగం వేగిన తర్వాత మళ్ళీ మనము ధనియాలు, జీలకర్ర, నువ్వులు అవన్నీ వేసుకోవాలండి. ఎందుకంటే ఇవి ఫస్ట్ ఇవి వేపుకోవాలి, ఇవి తొందరగా వేగవు కాబట్టి. అందుకనేసి ఫస్ట్ ఆ 2 వేపుకునేసి సగం వేగిన తర్వాత వీటిని వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసుకునేసి వేపేసుకోవాలండి, ఎర్రగా వచ్చేంత వరకు వేపుకోవాలి. చాలా చాలా బాగుంటుందండి ఈ పొడి, మీరు కూడా బాగా ట్రై చేయండి. అసలు వదలకండి, మునగాకు దొరికితే మాత్రము పప్పులో వేసుకుంటాము, ఫ్రై చేసుకుంటాము, ఇలా కారపొడిని చేసి పెట్టేసుకున్నామంటే 5-6 నెలల వరకు నిల్వ ఉంటుందండి. ఇవన్నీ వేగాయండి, ఇవి తీసి పక్కన ప్లేట్లోకి తీసేసుకున్నాము. కోలండి, తొడాలు తీస్తే ఆ ఇత్తనాలు అందులో పడిపోయి బాగా ఘాట్ వచ్చేస్తుందండి, మనం వేపుకునేటప్పుడు కారం వచ్చేస్తుంది. అందుకోసమని తర్వాత తీసేసుకుంటే బాగుంటుంది. ఎండుమిర్చికి నేను ఒక 15 మిరపకాయలు తీసుకున్నానండి, 15-17 ఉంటాయి. కరివేపాకు, మునగాకు మునగాకు కూడా వేసేసుకుంటున్నానండి. ఈజీగా కూడా చేసుకోవచ్చండి. నాకు వంటలు చేయడం అంటే చాలా ఇష్టం అండి. వంటలు చేసేటప్పుడు చిరాకు పడను, ఓపిక్గా చేస్తాను, మాడిపోకుండా కలదిప్పుకుంటూ ఉండాలండి. ఇదిగోండి, ఇలాగా వేపేసుకోవాలండి. ఇప్పుడు వేపుకున్నది పక్కన పెట్టేసుకునేసి మనము ఎండుమిర్చి, ధనియాలు అవన్నీ వేపుకున్నాం కదండి, ఇప్పుడు ఎండుమిర్చికి తొడయాలు తీసి పెట్టేసుకునేసి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకునేసి కొంచెం ఉప్పు వేసుకునేసి వాటిని మిక్సీ వేసుకోవాలండి. చల్లారిన తర్వాత చూపిస్తున్న విధంగా మొత్తం మనము మిక్సీ చేసేసుకోవాలండి. మిక్సీకి కొంచెం మెత్తగా వేసుకున్న తర్వాత మళ్ళీ మనము చింతపండు కూడా వేసుకోవాలండి. చింతపండు కూడా వేసేసుకునేసి మళ్ళీ పట్టేసుకోవాలి మిక్సీకి. ఇప్పుడు మనము ఆకు ఉంది కదండి, ఆకు కూడా వేసేసుకునేసి పట్టేసుకోవాలి. ఇంకా మిక్సీకి మొత్తం మిక్సీకి వేసేసుకునేసి కలిపేసుకోవాలండి. ఒకవేళ మనకు సరిపోకపోయినా, ఒకేసారి అంతా రాకపోయినా కానీ 2 సార్లు వేసేసుకునేసి అయినా మొత్తం కలిపేసుకోవాలండి. అక్కడ చూపిస్తున్నట్లుగా లాస్ట్లో వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకునేసి వేసుకోవాలి. 2 సార్లు వేసానండి, అందుకోసం ఇప్పుడు మళ్ళీ అంతా కలిపేసుకుంటున్నాను. మునగాకు పొడి రెడీ అండి. చాలా చాలా బాగుందండి, అబ్బా మంచి వాసన వస్తుంది. ఇలాగా గాజు దాంట్లో వేసేసుకునేసి స్టోర్ చేసి పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకుంటే 5-6 నెలల వరకు చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి.